Hi viewers, welcome to the food beat. ఈ రోజు మ్యాగీతో ఒక వెరైటీ డిష్ చేయడానికి మనతో ఉన్నారు గెస్ట్ ఆర్కే గారు. హాయ్. హాయ్ అండి. ఏం డిష్ చేయబోతున్నారు? మ్యాగీ పిజ్జా. మ్యాగీతో పిజ్జా. ఓకే, సో బేస్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారా? ఇక్కడ చేయాలా ఇప్పుడు? మ్యాగీ బేస్, అది ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. మ్యాగీతో బేస్. వావ్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. లెట్స్ గో అహెడ్ విత్ ద ఇంగ్రీడియంట్స్. మ్యాగీ 4 క్యూబ్స్, చీజ్ 50 గ్రామ్స్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా 1 టేబుల్ స్పూన్, 3 టొమాటోస్ అండ్ 1 క్యాప్సికమ్, 2 ఆనియన్స్, వెల్లుల్లిపాయ తగినంత, బటర్ 10 గ్రామ్స్, సాల్ట్ తగినంత. దిస్ ఇస్ పిజ్జా సాస్ అండ్ మ్యాగీ మసాలా. కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా, ఎలా చేయాలో చూద్దాం. నార్మల్గా మ్యాగీ ప్రాసెస్సే. ముందుగా స్టవ్ తీసుకొని 6 కప్స్ ఆఫ్ వాటర్. వాటర్ కొంచెం హీట్ అయ్యింది, ఇప్పుడు మసాలా వేసేద్దాం. క్యూబ్స్ వేసేద్దాం. ఆల్మోస్ట్ మ్యాగీ చేయడం వరకు రెగ్యులర్ మ్యాగీ ప్రొసీజరే, సేమ్ ప్రొసీజర్. అప్పుడే కన్సిస్టెన్సీ చూసుకోవాలి, మరీ లూజ్ ఉండకూడదు. అంటే మళ్ళీ బేస్ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, దానికి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. సో బేస్కి సరిపడా ఉంటే సరిపడా, స్ప్రెడ్ చేయడానికి కంఫర్టబుల్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది బాయిల్ అయ్యే లోపు ఇంకేమైనా చేయాలా మనం? ఇది బాయిల్ అయ్యే లోపు మనం టాపింగ్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇంకో స్టవ్ మీద మనం ఫ్రై పెట్టి బటర్ వేద్దాం ఫస్ట్. ఇప్పుడు గార్లిక్ వేసేద్దాం. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి. మ్యాగీ రెడీ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఫైన్లీ చాప్. ఎక్కడ నేర్చుకున్నారు మీరు డిష్? ఇది యాక్చువల్లీ నా ఫ్రెండ్ నేర్పించింది అనమాట. ఫ్రెండ్స్ అందరూ జస్ట్ అలా గెట్ టుగెదర్ లాగా అయినప్పుడు తను చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నాను. టైం పడుతుంది కదా కొంచెం వేగడానికి. ఆనియన్స్ వేగే లోపు ఈ మ్యాగీ అయిపోయింది కదా, ఇది ఒక ప్లేట్ రౌండ్ ప్లేట్లో తీసుకుని ఫస్ట్ బటర్ మొత్తం క్రీస్ చేసుకోవాలి. ఓకే, మొత్తం మ్యాగీ అంతా వేసుకున్నాం ఫస్ట్. స్ప్రెడ్ చేసేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదేలా ఇప్పుడు మ్యాగీ అంతా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే, ఎందుకు? బేస్ హార్డ్ అవ్వాలి కదా. ఓకే, సో దిస్ ఇస్ ద పిజ్జా బేస్. ఇదే బేస్. ఓకే. ఇప్పుడు ఆనియన్ కూడా అయిపోయింది, నెక్స్ట్ టొమాటో వేసేద్దాం. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది, పిల్లలకి కూడా బాగా నచ్చింది అన్నమాట. చాలా హెల్దీ కూడా, చాలా వెజిటేబుల్స్ కూడా వెళ్తాం కాబట్టి నార్మల్గా వెజిటేబుల్స్ ఎక్కువ తినరు. ఇలా చేస్తే ప్రాబబ్లీ వీ కెన్ ఫీడ్ ఇన్ మోర్ వెజిటేబుల్స్ టు దెమ్. మొన్న మా కజిన్స్ వచ్చారు, కజిన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నేనే చేసి పెట్టాను అన్నమాట. వాళ్ళందరూ మళ్ళీ చేయని గొడవ పెట్టారు. ఓకే ఓకే. మనం ఇందులో ఇప్పుడు ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ వేసాం కదా, మనం కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? వెజిటేబుల్స్ ఇప్పుడు పన్నీర్ వేసుకోవచ్చు, పన్నీర్, మష్రూమ్ లేదంటే ఆలివ్స్ అన్నీ వేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే చికెన్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా బాయిల్ అయిపోయింది, నెక్స్ట్ సోయా సాస్ వేద్దాం. సోయా సాస్, దెన్ టొమాటో సాస్, దెన్ చిల్లీ సాస్, అండ్ తగినంత ఉప్పు. కుక్ అయిపోయిందా? అయిపోయింది. మనం కొంచెం మ్యాగీ మసాలా వేసేద్దాం. ఇందాక వేసాం కదా మ్యాగీలో కూడా మసాలా, అంటే టాపింగ్లో కూడా ఈ ఫ్లేవర్ వేస్తే మ్యాగీ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. మొత్తం పిజ్జా టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఎలాగో సపరేట్ దొరుకుతాయా? మ్యాగీ మసాలా ప్యాకెట్స్ బయట ఎక్కడైనా దొరుకుతాయి, సో ప్రాబ్లం లేదు. ఇంకా ఆఫ్ చేసేసుకుందాము.
15 minutes అయిపోయింది కదా బేస్ చూద్దామా రెడీ అయిందో లేదో మ్యాగీ రెడీ అయిపోయింది నెక్స్ట్ అది తీసుకొచ్చి పెనం మీద బటర్తో గ్రీస్ చేసి ఆ మ్యాగీ సేమ్ అలాగే పెనం మీద పెట్టి కొంచెం హీట్ చేయాలి ఓకే 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 ఇదంతా ఆల్మోస్ట్ సింగిల్ బేస్ లాగా అయిపోయింది కదా అంతే మనం అలా ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి డైరెక్ట్ గా తిని పెట్టేయటమే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మనం పిజ్జా సాస్ దాని మీద అప్లై చేయాలి కొంచెం కొంచెం తీసుకొని పిజ్జా సాస్ మీరు తయారు చేశారా లేదు బయట దొరుకుతుంది ఇది యాక్చువల్లీ సో తీసుకొని డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోండి స్ప్రెడ్ చేసాం కదా నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ చీజ్ దాని మీద స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ దాని మీద టాపింగ్ వేసాం ఇది మొత్తం ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద చీజ్ వేసుకుందాము పిల్లల ఇష్టం బట్టి అండ్ డైట్లో ఉండేవాళ్ళు కొంచెం తక్కువ అలాగా ఇప్పుడు దీన్ని మనం కవర్ చేయాలి అలా కవర్ చేయడం వల్ల స్టీమ్ వల్ల ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోద్ది ఎంతసేపు స్టీమ్ చేయాలి జస్ట్ ఒక 2-3 మినిట్స్ చాలు ఓకే 2 మినిట్స్ అయిపోయింది కదా ఓకే చూద్దామా యా ఒకసారి తీసి చూద్దాం చీజ్ మెల్ట్ అయిపోయింది బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయింది టేస్ట్ చేసేచ్చా అప్పుడే కాదు ఒక 2 మినిట్స్ అయ్యాక అది కొంచెం హార్డ్ అయింది అప్పుడు సర్వ్ చేసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం సూపర్ నైస్ స్లైస్ ఆఫ్ పిజ్జా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కరెక్ట్గా సో మ్యాగీ పిజ్జా టేస్ట్ చేయడానికి మనతో మరొక గెస్ట్ రోజా మహిత ఉంది సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే నేను కూడా టేస్ట్ చేస్తాను చాలా బాగుంది వెరీ నైస్ మనం చీజ్ కూడా 2 లేయర్స్లో వేసాం కదా మ్యాగీ యాజ్ సచ్ ఇస్ ఆసమ్ దాని మీద చీజ్ వేసాము దాని మీద హెల్దీ టాపింగ్స్ అండ్ అగైన్ చీజ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ రియలీ అమేజింగ్ వ్యూవర్స్ మీరు కూడా మీ మదర్స్ని కానీ గర్ల్ ఫ్రెండ్స్ని కానీ వైఫ్స్ని కానీ ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ మ్యాగీ పిజ్జా చేసి ఇంప్రెస్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫుడ్ బీట్ లో ఫస్ట్ మెయిల్ షెఫ్ ఆర్కే గారు మన కోసం ఒక ఆసమ్ రెసిపీ చేసి చూపించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ